ఎనపోటు పొడిచిటోళ్ళ లక్కన బావుల ఎనకనకే వచ్చిండ్రు ఏయ్ ఇది ఫ్యాక్టరీ కాస్త వాగుడాపి లోపలికి రా సంతకం చేయాలి చేస్తా కానీ ఫ్యాక్టరీకి రావడం మొద మొదలే కదా సరే మందని పలకరించిపోతే మంచికుంటా అది పదండి ముందుకు పదండి తోచుకు పదండి దూచుకు ఈ కార్మిక సోదరులందరి తరపున నా నమస్కారం ఈయనండి మందులేసి ఓర్లుకుంటూ వస్తున్నాడు మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి ఈయన మా కార్మిక నాయకుడు శివప్రసాద్ గారు మా చిన్నాన్న అగో ఈ ఫ్యాక్టరీలో పనవాళ్ళకి దొరలకి నాడు మా బత్తీలైతేటోడు ఈయనేనా మీ అయ్య చెప్పిండులే ఆయన చెప్పేదేమిటి సంగతి ఏంటో ఈ ఫ్యాక్టరీలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు ఏదో మొదటిసారిగా ఫ్యాక్టరీకి వచ్చావు కదా కాస్త పలకరించాలని వచ్చానే చిన్న కోడల నువ్వేంది ఆ పలకరించేది మేము మంచిగానే ఉన్నాం ఇగో ఇప్పుడే చెప్తున్నాను పనవాడికైనా దొరలతో గడిపడైనప్పుడు వచ్చి మాట్లాడు గంతే గాని మందులు వేసుకుని కవిత్వాలు చెప్పుకుంటూ ఊరికి పనులు జరగట్టదు చెప్పేది చూసావుగా బాబాయ్ దాని ఫోర్స్ ఇప్పుడే కదా మనం పెట్టిన ఒత్తి అంటుకుంటుంది చూద్దాం బ్యాంక్ టైం అవుతుంది దీని మీద సంతకం పెట్టు యాడ కూర్చుని చేయమంటావు ఉన్న ఒక కూర్చుని కూర్చుంటూ బాయే ఒళ్ళ కూర్చుని చెయ్యానా నా నెత్తి మీద కూర్చో అట్లానే సరే తలదించు చేస్తా ఇది టీవీ కూడా ఉంది టీవీ కాదే అది కంప్యూటర్ సంతకం చేయమంటే సతాయిస్తున్నావు కదే సంసారం చేయనీకి సతాయిస్తున్నావు కదయ్యా నన్నే ఇమిటేట్ చేస్తున్నావా పిల్లి కళ్ళతో అదే మా నాన్నగారు ఈ ఫ్యాక్టరీని ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి తెచ్చాడు రండి 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 అంకల్ మా ఆవిడ కొత్త కదా ఫ్యాక్టరీ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పార్థసారథి గారని మా నాన్నగారికి బాగా కావాల్సిన వారు ఈ కంపెనీకి ఫైనాన్స్ మేనేజర్ నిన్ను చూస్తుంటే మా ఇలాకను కొడుతున్నావు ఇగో సంతకం చేయి అని అన్నతమ్ములందరూ ఒకటే నన్ను సతాయిస్తుండ్రు ఈ కాగితం చూసి మందిని ముంచి వ్యవహారం ఏదైనా ఉందా అని చూసి చెప్పు అయ్యో అలాంటిదేమీ లేదమ్మా ఈ ఫ్యాక్టరీ వ్యవహారాలు నడవాలంటే దాని మీద తప్పకుండా నువ్వు సంతకం చేయాలి గట్లానా ఒకవేళ నేను సంతకం చేయకపోతే పడాల జీవితాలు ఉండవు అయ్యో కాళ ఊసలు నాకు ఎందుకు లేదు కానీ సంతకం చేస్తా యారు చేయమంటావు ఇక్కడ ఇదిగో నా గా మా నీ మీరు వెంటనే డబ్బులు డ్రా చేసి జీతాలు ఏర్పాటు చేయండి సరే క్విక్ క్విక్ ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను మీ ఊళ్ళో కారు ఎక్కిన దగ్గర నుంచి తెగ రెచ్చిపోతున్నావు అసలు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంలే మస్తు ఉన్న మొగుడు నన్ను పసుపు పెడుతున్నాడు ఏందని సూచాయిస్తున్నా మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే ఓ యాదగిరి ఓ బుజ్జవా బండి గడ్డమంటవా అబ్బా వీడెవడండి బాబు గడుసు గోల పుట్టిందమ్మా